షలోం. యెషయా గ్రంథము 40:31. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. బట్ దే దట్ వెయిట్ అపాన్ ద లార్డ్ షల్ రెన్యూ దే స్ట్రెంగ్త్. క్రీస్తు మనలో మనతో కూడా ఉండగా నూతన సృష్టిగా మార్చబడిన క్రొత్త జీవితాన్ని గడపటం సంతోషకరమైన అనుభవం. ఓ వ్యక్తి ఫోర్డ్ కార్లో డ్రైవ్ చేసుకుని వెళ్తుండగా సడన్గా ఏదో ప్రాబ్లం వచ్చి కారు ఆగిపోతుంది. కారు నుండి క్రిందికి దిగి ఇంజిన్ని చెక్ చేస్తాడు, కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో తెలుసుకోలేకపోతాడు. అక్కడ నిలబడి ఉండగా ఇతనిని ఒక కార్ పాస్ అయి వెళ్తుండటం చూసి సహాయం కొరకు అర్థిస్తాడు. ఓ పొడవైన వ్యక్తి బ్రాండ్ న్యూ లింకన్ కార్ నుండి దిగి, వెల్, వాట్స్ ద ప్రాబ్లం అని అడుగుతాడు. ఈ ఫోర్డ్ కార్ని నేను మూవ్ చేయలేకపోతున్నానని బదిలిస్తాడు. ఆ వ్యక్తి కొంత సమయం ఏవో అడ్జస్ట్మెంట్స్ చేసి ఇప్పుడు కార్ని స్టార్ట్ చేయి అంటాడు. ఈ కారు ఓనర్ కార్ని స్టార్ట్ చేయగానే అది తిరిగి మూవ్ కావటం ప్రారంభిస్తుంది. ఇంజిన్ స్టార్ట్ అయిన తరువాత గ్రేట్ఫుల్ హార్ట్తో తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుని మీ పేరేంటని అడుగుతాడు. అవతలి వ్యక్తి నా పేరు హెన్రీ ఫోర్డ్ అని బదిలిస్తాడు. ఫోర్డ్ని తయారు చేసిన వ్యక్తికి తెలుసు దానిని ఎలా బాగు చేయాలో. దేవుడు మనలందరినీ తన స్వహస్తాలతో సృజించారు, కాబట్టి ఆయనకే తెలుసు మన జీవితాన్ని ఎలా నడిపించాలో. క్రీస్తు లేకుండా మన జీవితం శూన్యమే. అయితే ప్రభువుగా మన జీవితంలోని ప్రతి విషయము ఆయన స్వాధీనంలో ఉన్నప్పుడు అంతా సవ్యంగాను విజయవంతంగాను ఉంటుంది. వితౌట్ హిమ్ వి కెన్ డూ నథింగ్. దేవా, కొన్ని సందర్భాల్లో మా సృష్టికర్తవైన మీకు మా జీవితాన్ని సంపూర్ణంగా స్వాధీనపరచలేక ఫెయిల్ అయిపోతూ ఉన్నాం. పూర్తిగా ప్రతి క్షణం ప్రతి అవసరం నిమిత్తం మీపైన ఆనుకోవటం మాకు నేర్పించమని యేసయ్య నామంలో అడిగి పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్.